श्रीगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः श्रीविजयदुर्गापरादेवताभ्यो नमः गजाननं भूतगणादिसेवितं कपीन्द्रजम्बूफलसारभक्षितम् उमाशुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर పాదపంకజం శ్రీ బ్యో నమ మాతృభ్యోనమ పితృభ్యోనమ శ్రీ విజయదుర్గా పరాదేవతాభ్యోనమ పరమ పవిత్రమైనటువంటిది ప్రతి సంవత్సరం కూడా నాలుగు విశేషమైనటువంటి నవరాత్రి ఉత్సవాలలో అత్యంత ప్రామాణికమైనటువంటి యొక్క శరణవరాత్రి ఉత్సవాలు ఈ శోభకృత నామ సంవత్సరంలో ఆశ్వేజ మాసంలో తొలి రోజైనటువంటి నేడు అమ్మవారు స్వర్ణాలంకారకృతమైనటువంటి కవచంతో ఉండి విశేషమైనటువంటి ఆశీసులు అందిస్తున్న ఈ శుభతరుణంలో ఆ ఆశీసులు పొందుతున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి దాదాపుగా మనకి శరత్కాలం అనేటటువంటిది ప్రవేశించినటువంటి మాసం ఇది ఏ శరత్కాలంలో అమ్మవారి యొక్క వైభవమైనటువంటి ఉత్సవాలను ఆ తల్లి మహిషాసురుణ్ణి మొదలుకొని ఆ యొక్క శంభునిశంభులను కానీ మధుకైటబుల్ని కానీ అందరినీ కూడా వధించి లోకరక్షణగా తననే శాకంగా అందించి దేవతలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి శక్తినిచ్చి అత్యంత వైభవంగా విశేషంగా భగవంతుని యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని దేవతలంతా కూడా పొందే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ మహోత్సవమైన కార్యక్రమాల మధ్య ఈ ఉత్సవ వేడుకలన్నింటినీ కూడా శరత్కాలంలో సంధ్యవేళ రాత్రి ఏ తిథి వస్తుందో ఆ తిథిని అనుసరించి ఆనాడు ఆ యొక్క ఉత్సవాల్ని నిర్వహించేటటువంటి ఒక ప్రక్రియను ఏర్పాటు చేయడం జరిగింది దశహరా అంటే పదిహోరాల మధ్యలో జరిగేటటువంటి ఒక కార్యక్రమాలు ఈ మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో ఈ పది రోజుల పాటు నిర్వహించేటటువంటి కార్యక్రమాన్ని మరొక పేరు దసరా అని పెట్టడం జరిగిందండి కాబట్టి ఈ విశేషమైనటువంటి తొలి రోజు అమ్మవారు ఏం చేస్తున్నారు అని అంటే స్వర్ణ కవచాలంకారంలో ఉంటారు అని చెప్పడం జరిగింది దీని అర్థం ఇవాళ విశేషంగా అమ్మవారి యొక్క పాడ్యమే తిథిలో భాగంగా తొలినాడు అమ్మవారు కవచాలంకార కృతంతో అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సాధకుడికి ఒక సంకేతం పంపిస్తూ ఉన్నారు రాబోయేటటువంటి తొమ్మిది రోజుల్లో కూడా నువ్వు చెయ్యబోతున్నటువంటి అద్భుతమైనటువంటి నీ దీక్ష అవసరమైనటువంటి ఆ కంకణ ధారణ ఇవాళ నువ్వు కట్టుకుని నువ్వు కూడా అమ్మవారికి ఎలా ఆ యొక్క విశేషమైనటువంటి కవచం ధరింపజేసి యుద్ధానికి సిద్ధమైనట్టుగా మనకు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క కంకణ ధారణతో నువ్వు దీక్షావ్రతుడవై ఈ తొమ్మిది రోజులు కూడా అంతే నిష్టగా చక్కగా చేసేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఈ కార్యక్రమంలో నీ తొలి రోజు నువ్వు సాధన కోసంగా నిర్వహించుకోవలసినటువంటి అనేకమైనటువంటి దీక్ష సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కలస స్థాపన మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా అత్యంత వైభవంగా అమ్మ అనుగ్రహం పొందుతావు ఎందుకంటే భగవత్ అనుగ్రహం పొందకుండా ఏ ప్రయత్నం చేసినా కూడా మనకి ఫలితం దక్కదు కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో యాంత్రికంగా పూజ చేస్తామనేటటువంటి ప్రక్రియ జరిగితే అమ్మ అనుగ్రహించదు కాబట్టి భక్తిగా నేను నిర్వహించబోతున్నటువంటి ఈ యాగం యొక్క ఫలం నేను నిర్వహించబోతున్నటువంటి ఈ విశేషమైనటువంటి ఉపవాస దీక్షతో కూడినటువంటి ఫలం ఉపవాస దీక్ష అంటే నీ చెంతకు చేరి నీ యొక్క అనుగ్రహం పొందేటటువంటి ఒక ప్రయత్నం ఆ ప్రయత్నంలో నేను సఫలీకృతుడనై నాకు ఏ లోటు లేకుండా నీ యొక్క అనుగ్రహం ద్వారా నా దీక్ష సంపూర్ణమయ్యేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించవమ్మా అని చెబుతూ ఆ కంకణ ధారణ వేడుకల్ని చదవడం జరుగుతుందండి ఎందుకుగాను దేవాలయ కేంద్రంగా జరిగేటటువంటి ప్రక్రియ ఒక ఎత్తే అయితే ఇంటివైపు మాత్రము ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తమ ఇంటి భాగంలోనే తూర్పు వైపుగా దిక్కుగా చూస్తున్నట్టుగా భగవంతుడిని మనం స్థాపన చేసుకుని ఆ దా స్థాపన చేసుకున్నటువంటి చోట కలశ స్థాపన చేసుకుని లేకుంటే బింబస్థాపన చేసుకుని ఈ పది రోజులు కూడా దీక్ష వహించడం ఒక విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా మరొక గొప్ప విషయం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఆహార నియమాలను కూడా మనం జాగ్రత్తగా పాటించగలిగితే ఆ ఫలితాన్ని ఇంకా చక్కగా పొందడం జరుగుతుంది అంటే ఇప్పటి మనం జీవించిన విధానం వేరు ఈ తొమ్మిది రోజుల పాటు మనం చేయబోతున్నటువంటి దీక్షలో అంటే ఇవాటి రోజు కాకుండా కంకణ దీక్ష ధరించి రేపటి నుంచి వరుస తొమ్మిది రోజులు చేసేది కానీ ఈ వాటిది కూడా కలిపితే పదో రోజు పది రోజులు అయినటువంటి ఈ సందర్భంలో ఏ సాధన ద్వారా నువ్వు చక్కగా విశేషంగా అమ్మ అనుగ్రహానికి పాత్రుడివి కాబోతున్నావో దానికి సంబంధించినంత వరకు సాధకుడిగా అమ్మని అనుక్షణం కూడా వేడుకుంటూ ఈ యొక్క దీక్షా కార్యక్రమ మహోత్సవంలో విశేషమైనటువంటి అమ్మవారి యొక్క దేవి భాగవత ప్రవచనము అలాగే ఆహార నియమంలో ఎంత ఆహారం తీసుకుంటే మన శరీరం సంపూర్ణంగా మనకు సహకరిస్తుందో అంత మాత్రమే నిమిత్తంగా ఆహారంగా తీసుకోవటం అంటే మితంగా ఆహారం తీసుకోవటం ఒక ప్రక్రియ అమితమైన ఆహారం తీసుకునేటటువంటి ప్రక్రియ వేరేగా ఉంటుంది అమిత ఆహారం తీసుకునేటటువంటి ప్రక్రియ ఏం చేస్తుందంటే మత్తును కలిగిస్తుంది కొంతమంది దేవాలయాల దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంటారంటే ఆకుల్లో ప్రసాదం పెడతారు మనకు ఎలా ఉంటుందంటే మనం తెలియకుండా ఒక సెంటిమెంట్ భావిస్తాం ఈ ప్రసాదాన్ని గనక పొరపాటున వదిలేస్తే అమ్మవారు ఏమన్న అనుకుంటారా అని దేవాలయాల్లో ప్రసాదాలు ఇచ్చేది నువ్వు ఒక్కడవి దినమని కాదు ఇంటికి తీసుకెళ్ళి నీ కుటుంబం వాళ్ళు కూడా అందరికీ కూడా పంచే ప్రక్రియ జరగాలి ఇక పెట్టారు కదా అని చెప్పేసి అక్కడే దీక్ష అనుకొని ఆ మొత్తం ఆకులో ఉండేదంతా స్వీకరించిన తర్వాత మత్తు ఏర్పడి ఇక మరి నీ దీక్ష ఏమైనట్టు అంటే దీక్ష వహించడము అని అంటే పూర్తిగా నీ సమయాన్ని భగవంతుడి కోసంగా ఆ సంపూర్ణమైన సమయాన్ని కేటాయించేటటువంటి ప్రక్రియ జరగాలి అటువంటి విశేషమైనటువంటి ఆ ప్రక్రియ జరిగేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని నీకు అనుకూలంగా మార్చుకుంటూ ఈ పది రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి దీక్షకి తొలి రోజుగా సాధకుడిగా నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను అని తెలియచెప్పేటటువంటి చెప్పేటటువంటి ప్రక్రియ ఇక్కడ తెలియ ఈ విశేషాన్ని ఇక్కడ మీకు ఈ పరిపూర్ణమైనటువంటి తొలి రోజు తెలియజేస్తుంది అయితే ఇవాటి రోజు సహజంగా మనం ఏం చేస్తున్నామంటే అమ్మవారి అలంకారాలన్నింటినీ కూడా మొదటి రోజు కవచ అలంకారంగా రెండవ రోజు చక్కగా బాల దేవి అమ్మవారి అలంకారంగా ఇలా వరుస రోజుల్లో అలంకారాలు అంటే మూడవ రోజు చూస్తే మనం విశేషమైనటువంటి గాయత్రి అమ్మవారు తరుపతి తర్వాత అన్నపూర్ణ అమ్మవారు ఆ తదుపరి లలిత దేవి అమ్మవారు ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారు తదుపరి సరస్వతి అమ్మవారు తర్వాత విశేషమైనటువంటి శ్రీ విజయదుర్గా అమ్మవారి యొక్క దుర్గాష్టమి అలాగే మహర్నవమి అలాగే విజయదశమి అయితే పాడ్యమే తిది నాడు కవచాలంకారమే కాకుండా అమ్మవారి యొక్క నవదుర్గలకు అయినటువంటి శైలపుత్రి అమ్మవారికి కూడా ఈ వాళ్ళ రోజు విశేషమైనటువంటి ఆరాధన జరుగుతుందండి ఈ శైలపుత్రి అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే వారణాసి క్షేత్రంలో ఉంటారండి ఈ వారణాసి క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారు వృషభ వాహన రూఢురే ఉంటారు అమ్మవారు అంటే ఎద్దు మీద ఉంటారు ఎలా ఈవిడ కరుణిస్తారు అంటే ఒక చేతిలో విశేషమైనటువంటి శూలం ఉంటుంది రెండవ చేతిలో పద్మం ఉంటుంది అంటే జీవితంలో ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో శత్రు బాధ అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే కేవలము నీ అంతర్గతంగా ఉండేటటువంటి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది అందుకే నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అని అంటారు మధ్య నేను ఒక చోటు చూసా అక్కడ ఒక పెద్ద అని చెప్తూ ఉన్నారు పళ్ళట రోజు ఆహారాన్ని తిని నాలుగు అందిస్తూ ఉంది నాలుగు రుచిని అనుభవిస్తూ తింటుందట మింగేస్తోంది ఒకరోజు ఈ నాలుక ఏం చేసిందంటే ఆ దంతాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుందట చేసుకుని అమ్మ దంతదేవతల్లారా ప్రతిరోజు యజమాని ఏ ఆహారాన్ని తీసుకుంటున్నాడో అది మీరు చక్కగా దాన్ని అంతా కూడా పచ్చం చేయడం అంటే బాగా గ్రైండింగ్ చేసి చక్కగా దాన్ని తీసుకొచ్చి ఆ రుచిని నా నాలుగు అందిస్తున్నారు ఆ రుచితో నేను చక్కగా అంతా ఆస్వాదిస్తున్నాను కష్టమేమో మీది ఫలితమేమో నాది మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మీ రుణం తీర్చుకునేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ దంతాలన్నీ కలిసి చెప్పాయట ఓ నాలుక మేం పేరుకే ముప్పై రెండు మంది కానీ ఒక్కదాని విజాలు మాకు చేయవలసినటువంటి ఏ విశేషమైనటువంటి సహాయము లే ఒక్క పని మాత్రం చెయ్యి నీ నాలుకని ఎప్పుడు అదుపులో పెట్టుకో ఎందుకని నువ్వు పొరపాటున గనక తెలిసి కానీ తెలియక కానీ మాట్లాడిన ఏ మాట కారణం చేత అయినా సరే అవతల వాళ్ళు ఏమంటున్నారు అని అంటే నిన్ను ఏమంటున్న మా ముప్పై రెండు పళ్ళని పగలకొడతానని అంటుంటాడు ఆయన కాబట్టి పేరేమో మేమేమో ఆహారాన్ని ఇస్తున్నాం బాగా రుచులంతా కూడా ఆస్వాదిస్తున్నావు కానీ నువ్వు చేసే పిచ్చి పిచ్చి పనుల వల్ల పిచ్చి మాటల వల్ల ఆ ఫలితాన్ని మేము అనుభవించవలసి వస్తుంది కాబట్టి నోటిని అదుపులో పెట్టుకో కాబట్టి ఇక్కడ సాధకుడు కూడా మహిమాన్వితంగా అవసరమైనటువంటిది ఏమిటి అంతర్గత శత్రుబాధ ఎప్పుడూ ఉండకూడదు ఎప్పుడు అంతర్గత శత్రుబాధ ఉంటుందో అహంకారం ఏర్పడిన నాడు అహం ఏం చేస్తుందంటే అది మొట్టమొదటి శత్రువు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఏ పనిని చేస్తూ ఉన్నా సరే ఈ పనిని వింటున్నాము ఆ పనిని చూస్తున్నాము ఏదైనా సరే ఇవి మనం చేస్తూ ఉన్నా సరే ఆ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా మనకి కొద్దిగా కనుక దాంట్లో ఏదైనా తేడా వచ్చి మనల్ని గమనించలేదో మమ్మల్ని పట్టించుకోలేదో ఏదో ఒక కారణం ఉన్నప్పుడు తెలియకుండా మనిషికి అహంకారం పెరుగుతుంది అలా పెరిగినటువంటి అహంకారం కారణం చేత తెలియకుండా టక్కని అదో ఎదురు వ్యక్తి ముందర తెలియకుండా మాట్లాడేస్తాడు అలా మాట్లాడినటువంటి ఒక కారణం వల్ల ఒక శత్రువును పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి ఏ శత్రు లేకుండా సంపూర్ణంగా ఈ శైలపుత్రి అమ్మవారు ఏం చేస్తారు అని అంటే తన శూలంతో ఆ అంతర్గత శత్రువులందరినీ కూడా పారద్రోలుతారు రెండవది ఆవిడ తామర పుష్పం పట్టుకొని ఉంది దీనికి అర్థం ఏమిటి అంటే నీ జీవితంలో నువ్వు ఎంత సాధనని చక్కగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావో ఆ సాధన వృద్ధి చెందే నిమిత్తంగా నీ జీవితం ఎలా ఉండాలి అంటే అన్నింటికీ అతీతంగా ఉండాలి అన్ని నీలోనే ఉన్నట్టుగా ఉండాలి కానీ ఏవి నీకు సంబంధం ఉండకూడదు అలా ఏవీ నీకు సంబంధం లేనటువంటి ఒక విశేషమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటావో అప్పుడు భగవంతుడికి దగ్గర అవుతావు మిగిలినటువంటి ఈ లోకంలో ఉండేటటువంటి లౌకికమైన విషయాలన్నింటికి నువ్వు దూరం అవుతావు ఎంత బాగుంది కదండీ అమ్మవారు అందుకే తామరాకు పైన నీటి బొట్టు అని ఎందుకంటారంటే తామరాకు పైన నీటి బొట్టు పేరుకే ఉంటుంది కదా అది అంటదండి మీరు మళ్ళీ ఆ తామరాకుని ఎలా అంటే ఆ పైన ఉన్నటువంటి నీటి బొట్టు మీ వేలు కతుక్కోవాల్సిందే కానీ తామరాకుకు మాత్రం అంటనే అంటదు అంత విశేషమైనటువంటి ఈ తామరాకు పైన ఉండేటటువంటి నీటి బొట్టు లాంటి జీవితంగా ఉండాలి అలా ఉన్నప్పుడే నువ్వు నాకు దగ్గర అవుతావు అని చెప్పడం ఒకటి జరిగిందండి రెండవ మూడవది అమ్మవారు ఋషభ వాహనుడై ఉన్నారు అమ్మవారు అంటే ఎద్దు మీద కూర్చొని ఉన్నారు సరే దాని ఎందుకు దాని సంకేతం ఏమిటి అని అంటే నీ జీవితం ఎద్దు మొద్దులాగా ఉండరాదు అని అంటే నీకు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి బద్ధకం లేకుండా చురుగ్గా నీ జీవితం ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి శక్తిని ఎవరిస్తారు అని అంటే శైలపుత్రి అమ్మవారు ఇస్తారండి కాబట్టి వారణాసి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ అమ్మవారిని ఎప్పుడైనా మీరు కనుక కాశీకి వెడితే తప్పనిసరిగా శైలపుత్రి అమ్మవారిని దర్శించండి ఆవిడ సాక్షాత్తు హిమవంతుని యొక్క కుమార్తె ఆ తల్లి తపస్సు చేస్తూ ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందే నిమిత్తంగా ఆ యొక్క వృషభ వాహనంలో వెళ్ళి అనునిత్యం కూడా స్వామికి చుట్టూ పరిసరాలన్నింటికి కూడా అక్కడ ఉండి సేవ చేస్తూ చక్కగా ఆ స్వామి అనుగ్రహం పొందేటటువంటి ప్రయత్నం జరిగింది కాబట్టి ఈవిడ ఆ శైలరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తెగా పేరుగాంచి ఆ రాజు యొక్క విశేషమైనటువంటి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్ర అనుగ్రహం అంటే ఆ కూతురు మీద అపరిమితమైనటువంటి ప్రేమని ఆయన చూపించే విధంగా ఆవిడ ప్రవర్తన ఉండడం వల్ల ఆవిడ యొక్క అనుగ్రహాన్ని ఆవిడ తండ్రి అనుగ్రహానికి పాత్ర ఎప్పుడూ కూడా తండ్రి అడుజాడలో నడుస్తూ ఈశ్వరుని గురించి మాత్రమే అనుక్షణం కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి పార్వతి అమ్మవారు దక్ష యజ్ఞం తర్వాత ఖండాలైనటువంటి శరీరంలో ఆవిడ నుంచి వచ్చినటువంటి తేజస్సే హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆవిడనే పార్వతీదేవిగా చెప్పడం జరిగింది కాబట్టి ఈవిడే శైలపుత్రిగా ఉండడం జరిగిందండి కాబట్టి మొదటి రోజు ఈ కవచ అలంకారంలో అమ్మవారి యొక్క దర్శనం మనకి సంపూర్ణమైనటువంటి మన సాధన మనింతగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి ఒక శక్తిని ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి అందులో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ సంవత్సరం ఇరవై ఒకటో తారీఖు మనకి సరస్వతి అమ్మవారి అలంకారం ఉందండి అయితే సప్తమి తేదీకి సరస్వతి అమ్మవారి అలంకారం ఉన్నప్పటికీ మూలా నక్షత్రం ఇరవయో తారీఖు ఉన్నందున సరస్వతి అమ్మవారి పూజను మాత్రం ఈ మూలా నక్షత్రంలో పిల్లల కోసంగా ఆ యొక్క ఇరవయో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు చేయవలసి ఉంటుంది అలాగే అమ్మవారి అలంకారం మాత్రం సప్తమీ తేదీని పురస్కరించుకొని ఇరవై ఒకటో తారీఖు చేయవలసి ఉంటుంది అలాగే మరొక విషయం మనం గమనిస్తే ఈ విశేషమైనటువంటి అమ్మవారి యొక్క శరణవ నవరాత్రి మహోత్సవ వేడుకల్లో ఈసారి విజయదశమి అష్టమి నవమి అంటే అష్టమి నవమి దశమి ఈ మూడింటిని పరిశీలిస్తే ఇరవై రెండవ తారీఖు అష్టమి ఉన్నది దాంతోపాటుగా రాత్రికి నవమి ఉన్నది తర్వాత మరుసటి రోజు దశమి తిథి ఉదయం మనకి చక్కగా ఉదయం గడియల్లో పూర్తవుతుంది ఎప్పుడు ఉదయం గడియల్లో పూర్తి అంటే రాత్రికి ఉంటున్నది ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం కంతా పూర్తవుతుంది అయితే శరణవ రాత్రి అని అన్నప్పుడు రాత్రి యొక్క తిథిని అనుసరించి ఆ రోజు ఉత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి దశమి ఇరవై మూడవ తారీఖు రాత్రి ఉన్న కారణం చేత మనం విజయదశమి వేడుకల్ని కేవలం ఇరవై మూడవ తారీఖు మాత్రమే నడిపించవలసి ఉన్నది అని మన పెద్దలు తెలియజేసి ఉన్నారు కాబట్టి మనకి ఈ యొక్క విజయవాడ కేంద్రమైనటువంటి ఆ యొక్క కనక మహా కనకదుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం మనం పొందుతూ ఆ దేవాలయం కేంద్రంగా వారు నిర్వహించినటువంటి వారు నిర్దేశించినటువంటి సూచన ప్రకారంగా మాత్రమే అలాగే పూజ్యలు పెద్దలు శ్రీ 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 శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామివారు అలాగే కంచి స్వామివారు విజేంద్ర శ్రీ 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 విజేంద్ర సరస్వతి స్వామివారు బెదురుపాక గురుదేవుల గాడ్ గారు వీరంతా కూడా మహామహిమాన్వితంగా వారు నిర్దేశించినటువంటి ఆ యొక్క తిథిని మనమంతా కూడా ఇరవై మూడో తారీఖు నాడే నిర్వహించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు మాత్రం దయచేసి ఎవరూ కూడా ప్రామాణికంగా తీసుకోవద్దు అలాగే ఈ విశేషమైనటువంటి ఈ మొత్తం రోజుల్లో కూడా దేవి భాగవతాన్ని ఎక్కువ పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువ పొందడానికి ప్రయత్నం చేయండి ఇరవై రెండవ తారీఖు ఎక్కడైనా సరే మామూలుగా చండీ హోమం అనేటటువంటిది ఎప్పుడూ కూడా బయట ప్రాంతాల్లో మిగతా రోజుల్లో చేయకూడదు అనేది శాస్త్రం ఎందుకంటే చండీ అమ్మవారు ఏం చేశారు ఇక్కడ ఆ మధుకైటబుల్ని వధించే నిమిత్తంగా వారిద్దరి మధ్యలో వైరం పెట్టింది అలా వైరం పెట్టి వారిద్దరిని విడగొట్టి ఆవిడ వారిద్దరిపైన యుద్ధం సాధించి ఆ యుద్ధం సాధించిన తర్వాత విజయం సాధించింది చండీహోమం ఎక్కడైనా జరుగుతోంది అని అంటే దాని అర్థం ఏమిటి అక్కడ ఉండేటటువంటి యజమానులతో యజమానులకి గొడవలు పెట్టడం అని అర్థం కానీ ఒక్క శరణవరాత్రి ఉత్సవాల్లో మాత్రం దుర్గాష్టమి తిది నాడు మాత్రము దుర్గా సప్తశతీ పారాయణ పూర్తిగా మొదటి రోజు నుంచి ఆ రోజు వరకు కూడా పూర్తి చేసుకుని ఆ సప్తీ పారాయణ యొక్క ఫలం చేత ఆ రోజు చక్కగా ఈ విశేషమైనటువంటి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి ఎందుకని అది విశేషమైనటువంటి అమ్మవారి యొక్క శరన్నవరాత్రి వేడుకలలో అమ్మవారి యొక్క యుద్ధ పరిక్రమణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ యుద్ధంలో భాగంగా ఎనిమిదవ రోజు మధుకైటభ వద జరుగుతుంది కాబట్టి దుర్గాష్టమి తిది నాడు అది జరిగింది కాబట్టి ఆ కారణం చేత ఇదిగో నీ చరిత్రలో ఇలా ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను సాధకుడు చెప్పుకుంటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుతాడు ఒక్క దుర్గాష్టమి నాడు మాత్రమే నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమంలో ఏం చెప్తూ ఉంటాము అని అంటే నాలో ఉండేటటువంటి ఆ అంతర్గత శత్రువుని పారద్రోల వమ్మాని ప్రార్థిస్తూ సాధకుడు చేసేటటువంటి ప్రక్రియ కాబట్టి ఎనిమిదవ రోజు చేయవలసి ఉంటుంది మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే ఒక యజమాని ఏదైనా ఇంటి దగ్గర చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఉన్నాయంటే రుద్రాభిషేకం చాలా ప్రధానంగా చేయమని చెప్పి పెద్దలు సూచించి ఉన్నారు కాబట్టి ఇంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ మొదటి రోజు ఈ అమ్మవారి యొక్క కవచ అలంకారంలో మీ దీక్షను సంపూర్ణం చేసుకుంటూ ప్రారంభించినటువంటి కంకణ దీక్ష ధారణ మీకు రాబోయేటటువంటి తొమ్మిది రోజులు కూడా నిర్విఘ్నమైనటువంటి ఆ దీక్ష యొక్క ఫలం మీకు సంపూర్ణంగా కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన సంపూర్ణంగా ఏర్పడి ఏ లోటు లేకుండా దినదిన ప్రవర్ధమానంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు మీరు చల్లగా ఉండాలని మనసావాచ కర్మణ హృదయపూర్వకంగా వేడుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి అమ్మవారి ఆశీస్సులతో ఎప్పుడు చల్లగా ఉండాలని వేడుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలని మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి